ఏపీ క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు అధికార పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది కేబినెట్ ప్రక్షాళన ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తోంది తాజాగా సీఎం జగన్ బంధువు సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనతో సీఎం కేబినెట్లో వంద శాతం మార్పులు ఉంటాయని చెప్పారంటూ వెల్లడించడంతో మరింత హీట్ పెరిగింది ప్రస్తుతం కేబినెట్లో ఉన్నవారిని మొత్తాన్ని తప్పించి కొత్త వారికి అందున సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది తొలుత తొంభై శాతం వరకు మంత్రులను తప్పించాలని భావించినా కొందరిని తప్పించి మరికొందరిని కొనసాగిస్తే కొత్త సమస్యలు వస్తాయని అంచనాకు వచ్చారు దీంతో విధానపరమైన నిర్ణయంగా అందరినీ తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుత కేబినెట్లో ప్రభుత్వ పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించే నేతలు పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది ఇక ఇప్పుడు జగన్ ఎంపిక చేసుకునే కేబినెట్ పూర్తిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కేబినెట్ కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అదే సమయంలోనూ పార్టీలో ఇబ్బందులకు కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నామినేటెడ్ పదవులు సైతం భర్తీ కావడంతో ఇక సీనియర్లందరూ కేబినెట్ పైన ఆశలు పెట్టుకున్నారు దీంతో సాధారణంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా మంది ఈసారి జగన్ కేబినెట్ లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు దీంతో సీఎం జగన్ తాజాగా పార్టీలోని ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటుగా ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇందుకోసం పార్టీకి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో చర్చించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు పార్టీ ఎంపీలతో సీఎం చర్చించనున్నారు మూడు ప్రాంతాలకు చెందిన ఎంపీలకు మూడు రోజుల్లో చర్చలు చేపట్టనున్నట్లు చెబుతున్నారు అందులో భాగంగా వారి పార్లమెంటరీ పరిధిలో పార్టీ పరిస్థితులు సీనియారిటీ విధేయత వచ్చే ఎన్నికలలో ప్రభావం వంటి అంశాలపైన వారితో చర్చించే అవకాశం ఉంది అదే సమయంలో ఇప్పటికే సేకరించిన సర్వే నివేదికల ఆధారంగా ఎవరికి కేబినెట్లో అవకాశం ఇవ్వాలనే అంశంపైన సీఎం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో పాటుగా ఎంపీల అభిప్రాయాలను తెలుసుకుని మంత్రులుగా ఎవరు ఎంపికైనా కలిసి పనిచేసుకోవాలని సీఎం వారికి దిశానిర్దేశం చేయనున్నారు ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో కొందరు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు దక్కుతాయని అంచనాలు వారిలో కనిపిస్తున్నాయి తన పాలనలో సెకండ్ హాఫ్ ప్రారంభం అవుతున్న పరిస్థితుల్లో పాలన రాజకీయంగా కొత్త మార్పులతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు దీంతో ఎంపీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం అభిప్రాయంగా కనిపిస్తోంది ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే అంశాలపైన సీఎం ఎంపీలకు మార్గదర్శకం చేయనున్నారు ఇప్పటి వరకు సహనంతో ఉన్న కేంద్రం ఉదాసీనంగా ఉండడం పైన వైసీపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది దీంతో ఇటు ఏపీలో ఎన్నికలకు ముందు నుంచే అవుతూనే కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రయోజనాల విషయంలో తమను ప్రశ్నించే అవకాశం లేకుండా వ్యవహరించాలని అనేది జగన్ భావనగా తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఏపీలో కేబినెట్ విస్తరణ కేంద్రంతో రానున్న రోజుల్లో సంబంధాలు బద్వేల్ ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయంగా పరిస్థితులు రసవత్రంగా మారనున్నాయి